అతి తక్కువ ఖర్చుతో విదేశాలలో ఎంబీబీఎస్ విద్య, కేర్ ఆఫ్ విశాల్ ఓవర్సీస్. ఒక ఆడపిల్ల ఒక వైన్ షాప్ ముందు నుంచి వెళ్ళాలి అంటేనే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. అట్లాంటిది బెల్ట్ షాపుల్ని పగలగొట్టి 5 రోజులు జైల్లో ఉండటం. ఇది రాధిక రమిళ్ళకున్న హిస్టరీ. బెల్ట్ షాపులు ఎందుకు పగలగొట్టారు, ఎందుకు పగలగొట్టాల్సి వచ్చింది? పిచ్చుకుక్క మన పిల్లల్ని గరుస్తుందంటే మీరు కొడతారా కొట్టరా? మీ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, వాటన్నిటికంటే ముందు మీరు దీన్ని టార్గెట్ చేశారు, ఎందుకని? సింగరేణి క్వార్టర్స్ లో అక్కడ ఉన్న చిన్న చిన్న ఇళ్లలో తాగి ఇళ్ల ముందు నుంచే వెళ్తున్నారు, ఇళ్ల ముందు నుంచి అక్కడే న్యూసెన్స్ చేస్తున్నారంటే ఒక మహిళ ఎంత కాదు. సుద్దాల శైలజ అని ఒక అమ్మాయి అక్కడ రేప్ అండ్ మర్డర్ జరిగింది. అక్కడ అఖిలపక్షంగా మేము అన్ని పార్టీలు కలిసి మేము ప్రొటెస్ట్ చేశాము, అది కేసు పెట్టారు మా మీద. మీ ఎలక్షన్ ఎజెండా ఏంటి? వాళ్ళ తప్పులు, 9 సంవత్సరాల పాలనలో ఈరోజు మీరు మాకు చేయనివేంటి, ఎందుకు చేయలేకపోయారు? ఈరోజు మా చెన్నూర్ కాన్స్టెన్సీలో వడ్లు వర్షాలు రాకముందు మొత్తం కళ్ళాలు ఖాళీ అయినాయి అని అంటే మేము చెప్పులు అరిగేదాకా మా కళ్ళాల చుట్టూ తిరిగాము. ఈరోజు లిక్కర్కున్న ఇంపార్టెన్స్ వడ్లకు లేదు, ఇసుకకున్న ఇంపార్టెన్స్ వడ్లకు లేదు, ఈరోజు భూ కబ్జాలకున్న ఇంపార్టెన్స్ వడ్లకు లేదు. ఎన్ని రోజులు ఉన్నారు, ఏ జైల్లో ఉన్నారు? ఆదిలాబాద్ జైల్లో ఉన్నాను 5 డేస్. 4 రోజులు ఎలా ఉంది జైలు జీవితం? నా పిల్లలతో నేను లేను, నా మా హస్బెండ్తో నేను లేను, నా చుట్టూ నాకు ఎవరి ఇష్టం వాళ్ళతో నేను లేను. నేను ఎక్కడికో తీసుకెళ్ళి ఫోర్స్గా పెట్టబడ్డాను. సో జైల్లో ఉన్నప్పుడు దేనికైనా భయపడ్డారా? బీఆర్ఎస్ మీద ఎప్పుడైతే వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నామో ఖచ్చితంగా వాళ్ళు ఇది చేస్తారని నేను ప్రిపేర్ అయ్యాను. సో మీరు కాంగ్రెస్ కండువా కప్పుకొని 6 నెలలు కాకముందే జైలుకి వెళ్ళారు, సో హౌ డు యూ లుక్ ఎట్ యువర్ ఫ్యూచర్? తెలంగాణ ఫామ్ అయిన తర్వాత పార్టీ కోసము జైలుకి వెళ్ళిన మహిళగా నేను గర్వపడుతున్నాను. కాంగ్రెస్ పట్ల మీరు ఇష్టంతో జాయిన్ అయ్యారా, లేదంటే ఎవరన్నా మీకు ఫీడ్ చేశారా? కాంగ్రెస్లోకి వెళ్ళడానికి అసలు ప్రధానమైన కారణం ఏంటి? ఇప్పుడు నేను మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీరు పక్కన నాకు ఎవరైనా ఫీడింగ్ ఇస్తున్నారా? లేదు కదా. సో ఐఎమ్ నాట్ దాట్ సార్ట్ ఆఫ్ పర్సన్. ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకుని మీకు టికెట్ వస్తుంది అనుకుంటున్నారు? కేటీఆర్ గారు పాపం అసెంబ్లీలో చాలా కష్టపడి ఒక బెటాలియన్ ఫామ్ చేసుకుని, అంటే వెనకాల భజన చేసే బ్యాచ్ను ఒకటి తయారు చేసుకొని. బల్కా సుమన్, ఎస్, ఈ పేరు కంప్లీట్ మీకు ఆపోజిట్లో మీకు రైవలరీగా వినపడతా ఉంటుంది. వాట్ ఈస్ దట్ కోల్డ్ వార్ అండి మీకు బల్కా సుమన్ గారికి మధ్యలో? 3 మంత్స్ తర్వాత ఆ పేరు నేను వినకూడదు అనుకుంటున్నాను. వారసత్వ ఉద్యోగాలు కల్పించాను అంటున్నావు, నువ్వు కొత్త ఉద్యోగాలు కల్పించలేదు, నీకు సెన్స్తో మాట్లాడుతున్నావు, ఐ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. ఈరోజు ఒక 3 నెలల పాపకి సివియర్ అయితే, 3 నెలల ముందు పుట్టిన పాపకి సివియర్ అయితే ఆరోగ్యశ్రీ అప్లికబుల్ కాదు. పాత రేషన్ కార్డుల మీదనే మీరు ఈరోజు అయితే ఉన్నాయో అవే ఉన్నాయి, కొత్త తీస్తే మీకు ఇంక ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. సో ఛత్తీస్గఢ్కి వెళ్ళే లోడ్ లాగిపోతాయి. అంటే భగీరథ మిషన్ ఏమి ఉపయోగపడలేదా? భగీరథ మిషన్ ఈరోజు మీరు ఒక్కసారి వాటర్ మీకు పట్టుకొచ్చి నేను టెస్టింగ్కి ఇస్తానండి, అది ఎవరన్నా తాగుతారేమో చూడండి. బల్కా సుమన్ పేరు మళ్ళీ వినాలా, అవసరమా? ఏమి చేయలేనోడికి ఎందుకండి పదవి? అసలు చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న ఛాలెంజెస్ ఏంటండి? కేసీఆర్ గారికి పొద్దున్నే పోడు భూములు ఇస్తానని అనౌన్స్ చేసుకున్నాడు మేనిఫెస్టోలో పెట్టుకొని. ఈరోజు పోడు భూములు అని చెప్పేసి జనాలు పోతే జైల్లో పెడుతున్నాడు, వాళ్ళ చుట్టూ బెటాలియన్ పెడుతున్నాడు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నాడు. హలో ఎవ్రీవన్. ఒక ఆడపిల్ల ఒక వైన్ షాప్ ముందు నుంచి వెళ్ళాలి అంటేనే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. అట్లాంటిది ఒక వైన్ షాప్ అంటే బెల్ట్ షాపుల్ని పగలగొట్టి ఆ నేరానికి వెంటనే జైలుకి వెళ్ళటం, 5 రోజులు జైల్లో ఉండటం. ఇది రాధిక రమిళ్ళకున్న హిస్టరీ. సో ఈవిడ మనకి చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీట్ ఆశిస్తున్నారు, ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే రాధిక గారు. నమస్తే అండి. ఏంటి మీ ధైర్యం, బెల్ట్ షాపులు ఎందుకు పగలగొట్టారు, ఎందుకు పగలగొట్టాల్సి వచ్చింది? పిచ్చుకుక్క మన పిల్లల్ని గరుస్తుందంటే మీరు కొడతారా కొట్టరా? తప్పకుండా కొడతాం కదా. సేమ్, మేము అదే చేసాము. ఓకే, బెల్ట్ షాపులు వి కన్సిడర్ ఇట్ యాజ్ అ
ఎఫెన్స్, అక్కడ అక్కడ జరుగుతున్న ఒక క్రైమ్ కింద కన్సిడర్ చేస్తాం యాజ్ ఎ విమెన్. ఎందుకంటే మీరు తల కింద కేసుకొని వెళ్ళడం అని అంటున్నారు, అది ఇంటి పక్కనే అమ్మితే ఇంకెలా ఉంటుందో చూడండి. సో ఇంటి పక్కనే అమ్ముతున్నారు అని అంటే అక్కడ మహిళలు ఎంత ఇన్కన్వీనియన్స్కి వాళ్ళు గురవుతున్నారు, దట్ ఈస్ అన్ ఆబ్వియస్ థింగ్. అంటే ఒకరోజు అంటే ఓర్చుకుంటారు. మనం పక్కన ఒక రెండు ఎవరన్నా మ్యూజిక్ సిస్టమ్ అపార్ట్మెంట్ కల్చర్ మీకు తెలుసు, పక్కన వాళ్ళు కొంచెం సౌండ్ ఎక్కువ పెడితేనే ఇరిటేట్ అయిపోయే మెంటాలిటీ. పక్క పక్కనే ఇల్లులు క్వార్టర్స్, అక్కడ సింగరేణి క్వార్టర్స్లో అక్కడ ఉన్న చిన్న చిన్న ఇళ్లల్లో తాగి ఇళ్ల ముందు నుంచే వెళ్తున్నారు, ఇళ్ల ముందు నుంచి అక్కడే న్యూసెన్స్ చేస్తున్నారంటే ఒక మహిళ ఎంతకాలం ఎంతకాలం భరిస్తుంది? ఎప్పుడో ఒక రోజు అది రావాల్సిందే వచ్చింది. ఓకే, అంటే మీ నియోజకవర్గంలో చాలా ఛాలెంజెస్ ఉండుంటాయి, ఎన్నో సమస్యలు ఉండుంటాయి, వాటన్నిటికంటే ముందు మీరు దీన్ని టార్గెట్ చేశారు, ఎందుకని? లేదండి, నేను దీన్నే మొదటగా టార్గెట్ ఏం చేయలేదు. మెయిన్ సింగరేణి కార్మికుల అంశము, 1993 నుంచి డిస్మిస్ అయిన సింగరేణి కార్మికులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో, అంటే పని చేసినా చేయకపోయినా మేము 110,000 మంది కార్మికులకు జీతాలు ఇవ్వాల్సి వస్తుంది అని ఒక ఫాల్స్ అసంప్షన్ ఏదైతే అప్పుడు గవర్నమెంట్ సృష్టించిందో, దాంతో 12,000 మంది కార్మికులను తొలగించారు. దాంట్లో మళ్ళీ రీహైర్ చేసుకున్నారు, కానీ వాళ్ళని రీఇన్స్టేట్ చేయలేదు. రీఇన్స్టేట్ అంటే ఏ పొజిషన్ నుంచి తీసారో అక్కడ పెట్టలేదు. సో వాళ్ళని మళ్ళీ రీహైర్ చేసుకుని వాళ్ళకి వేరే పోస్టులు ఇవ్వడం కానీ, సో అలాంటివి చేస్తున్నప్పుడు ఆ డిస్మిస్ అయిన ఎంప్లాయీస్కి ఒక యూనియన్ ఫామ్ అయింది. ఆ యూనియన్కి మా ఫాదర్ ఫౌండర్ అనమాట, అది యూనియన్ ఫామ్ చేసింది ఆయన. 3,547 డేస్ రిలే హంగర్ స్ట్రైక్ చేసి దీక్షా శిబిరంలోనే ఆయన చనిపోయారు. సో ఆయన చనిపోయిన తర్వాత ఆ సంఘాన్ని నేను టేక్ ఓవర్ తీసుకున్నాను, ఆ సంఘాన్ని నడిపిస్తూ వస్తున్నాను. సో ఇది ఒక అంశము. అండ్ సుద్దాల శైలజ అని ఒక అమ్మాయి, అక్కడ రేప్ అండ్ మర్డర్ జరిగింది. అక్కడ అఖిలపక్షంగా మేము అన్ని పార్టీలు కలిసి మేము దాన్ని ప్రొటెస్ట్ చేశాము. అది కేసు పెట్టారు మా మీద, ఇప్పటికీ కేసు కోర్టుకు తిరుగుతున్నాము. సో గత 8 ఏళ్ళుగా తిరుగుతున్నాము. సో ఎక్కడ నా అవసరం ఉంది అంటే అక్కడ ముందుకెళ్తున్నాను, తప్పితే ఇదే ప్రధానం కాదు. జనాల్ని ఇబ్బంది పెట్టే ఏ సమస్య అయినా సరే ఒక, అంటే ఎవరి వల్ల కాకపోతే కాళికాదేవికి లాస్ట్ పరిష్కారం అని ఏదైతే మన హిందూ ధర్మశాస్త్రం నమ్ముతామో, ఒక మహిళగా మనకు ఆవేశం కట్టలు తెంచి ప్రతి ఒక్క మహిళ దాని మీద రియాక్ట్ అవ్వడం కూడా నేను అదే అని నమ్ముతాను. ఓకే, ఎవరైనా సరే ఎలక్షన్స్కి సిద్ధపడుతున్నారు అంటే ఒక 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 ఛాలెంజ్ని, ఒక ప్రధానమైన లక్ష్యాన్ని ఫోకస్గా పెట్టుకుని ముందుకెళ్తూ ఉంటారు. మీ ఎలక్షన్ ఎజెండా ఏంటి? వాళ్ళ తప్పులు, ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ చేసిన తప్పులు. ఏంటవి? 9 సంవత్సరాలు మీకు పాలన ఇచ్చాము, 9 సంవత్సరాల పాలనలో ఈరోజు మీరు మాకు చేయనివి ఏంటి, ఎందుకు చేయలేకపోయారు? మీకు అవకాశం ఇస్తే ఒకసారి కాకపోతే ఇంకొకసారన్నా దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. మీరు చేయలేదు కాబట్టి దాన్ని మేము ఎత్తి చూపిస్తాం. అయిపోయింది, ఇంకా మీ 9 సంవత్సరాల పాలన అయిపోయింది, మీ వల్ల కాదు అని తేలిపోయింది కాబట్టి మీరు ఏం చేయలేదు అది మేము ఎత్తి చూపించాలి. అది చూపించినప్పుడే రేపు మేము ఏం చేయగలమని చెప్పగలము. అంటే మీరు ఏం చేయలేము అవన్నీ మేము చేసి చూపిస్తాం. సో దిస్ ఈస్ ద ఎలక్షన్. నేను ఇష్యూ బేస్డ్ వెళ్తాను, ఇష్యూ బేస్డ్లో మాట్లాడతాను, లేకపోతే ఏదో ఒక నేనేం చారిటబుల్ ట్రస్ట్ నడపట్లేదు, లేకపోతే ఇంకేదో కాదు. సో జనాలకు ఎక్కడ సమస్య ఉందంటే అక్కడికి నేను వెళ్తాను. ఈ బెల్ట్ షాపుల సమస్య అనేది ఇంతకు ముందు గవర్నమెంట్లో ఉంది, అంతకు ముందు కూడా ఉంది. అవును, అవునా? సో అలాంటిది ఇప్పుడు ఈ సమస్యని మీరు హైలైట్ చేస్తున్నారు, సో అక్కడున్న నియోజకవర్గం ప్రజలు మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? అంటే మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను నేను, యాక్చువల్లీ ఒకవేళ నన్ను రిసీవ్ చేసుకోకపోతే నాతో వాళ్ళు వచ్చేవాళ్లే కాదు. వెన్ దే హావ్ జాయింట్ హ్యాండ్స్ విత్ మీ దెన్ దే ఆర్ ఆల్వేస్ విత్ మీ, దే ఆర్ విత్ మీ. ఓకే, దే డోంట్ హ్యావ్ టు రిసీవ్ మీ, దే హావ్ ఆల్రెడీ జాయిన్ మీ. ఓకే, సో మీతో ఉన్నారు అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. మీతో ఉన్నారు అనడానికి వాట్ ఆర్ దోస్ సపోర్టింగ్, అంటే దేనికైనా ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్ పెట్టుకుంటాం కదా మనం, సో దానికి ప్రూఫ్ ఏంటి మీతో ఉన్నారు అనడానికి? వీడియోస్ ఆర్ ఆల్ ఎవిడెంట్. వాళ్ళు నాతో వచ్చారు, వాళ్ళు పగలు కొట్టారు, మేమందరం గ్రూప్ గానే వెళ్ళాము. ఈ రోజు కూడా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. నేను జైలుకి వెళ్ళినప్పుడు కెరామెరి అని చెప్పి పక్కన కాన్స్టిట్యూషన్ లో ఇంకొకరు స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే నేను అరెస్ట్ అయ్యాను అని అన్నారు, అరెస్ట్ అయినప్పుడు అది కొంచెము ఒక భయం, అంటే మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వస్తుందేమో అని ఒక భయంతో అది ఆగిపోయింది. అది యాక్చువల్లీ వాస్తవంగా ఇంకొకవేళ నేను అరెస్ట్ అవ్వకుండానో, లేకపోతే దాన్ని ఇంకా అది ఇంకొక వేరే ప్లేస్లెస్ కూడా అది స్టార్ట్ ఉద్యమం తీవ్రస్థాయికి వెళ్ళేది అది. ఓకే, ఎక్కడో చోట వాళ్ళకి అది కావాలి, వాళ్ళకి ఒక్క ఒక చిటికెన్ వేలంతా మనం సహాయం వాళ్ళకి చేయూతనిచ్చినా వాళ్ళు దాన్ని పట్టుకొని ఇమ్మీడియట్లీ రావడానికి రెడీగా ఉన్నారు. సో ఐ గేవ్ దట్ హోప్. ఓకే, సో ఒక మహిళగా మీరు బెల్ట్ షాపుల దగ్గరికి వెళ్ళి పగలగొట్టడం అనేది ఒక అటెన్షన్ గ్రాబింగ్ స్టెంట్ కింద కొంతమంది విమర్శలు చేశారు, దాని గురించి ఏమంటారు మీరు? ఐ డోంట్ కన్సిడర్ ఇట్ యాస్, అసలు వాళ్ళు దట్ ఈస్ దేర్ రెస్పెక్యులేషన్, దట్ ఈస్ నాట్ మైన్. వడ్లకల్లాల దగ్గరికి వెళ్ళాను, వడ్లకల్లాలు ఈరోజు వర్షంలో వర్షంలో నాని ఉండకపోవడానికి అక్కడ 6 రైలు MRO లు నా నెంబర్స్ బ్లాక్ చేశారు. ఈవెన్ కాంట్రాక్టర్స్, ఈవెన్ రైల్వే మన
ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ కూడా వాళ్ళ వెహికల్స్ వాళ్ళని కూడా నేను సతాయించి మొత్తం ఇచ్చేసాను. చివరికి రైతులు 25 రోజుల నుంచి ఎండలో ఎండుతున్నాయి అని అంటే, ఈరోజు మా చెన్నూర్ కాన్స్టెన్సీలో వడ్లు వర్షాలు రాకముందు మొత్తం కళ్ళాలు ఖాళీ అయినాయి అని అంటే మేము చెప్పులు అరిగేదాకా ఆ కళ్ళాల చుట్టూ తిరిగాము. మరి అది హైలైట్ అవ్వలేదు, ఎందుకంటే ఈరోజు లిక్కర్కున్న ఇంపార్టెన్స్ వడ్లకు లేదు, ఇసుకకున్న ఇంపార్టెన్స్ వడ్లకు లేదు, ఈరోజు భూకబ్జాలకున్న ఇంపార్టెన్స్ వడ్లకు లేదు, మనుషులు పొలాలు మునిగిపోతున్న దానికి ఇంపార్టెన్స్ వడ్ల దీనికి లేదు. అంటే ఇవి మునిగిపోయినా పర్వాలేదు, పైనుంచి వచ్చే ఆదాయం ఎంత అన్నది మాత్రం ప్రభుత్వానికి కానీ ఇక్కడున్న దళాలకు అది ఇంపార్టెంట్. కానీ మనకి బేసిక్ నీడ్ ఏది, దేని మీద అయితే మనం బ్రతుకుతున్నామో దానికి ఇంపార్టెన్స్ లేదు. ఓకే, సో మీరు ఆ బెల్ట్ షాపులు పగలగొట్టడానికి వెళ్ళినప్పుడు మీతో చాలా మంది వచ్చారంటున్నారు, ఎంతమంది వచ్చిండి? వచ్చండి 40 మెంబర్స్ వెళ్ళామండి. ఓకే, అందులో మహిళలు ఎంతమంది? అందరం మహిళలే. ఓకే, మొత్తం మహిళలే వెళ్ళారు. ఎంతమంది జైల్లో అంటే మీతో పాటు 11 మెంబర్స్ మీద కేసు అయిందండి. 2 మెంబర్స్ రిమాండ్కి వెళ్ళాము, మిగతా వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్, ఇంకా వాళ్ళు ఛార్జ్ షీట్ వేయలేదు, ఛార్జ్ షీట్ ప్రకారం ఉంటుంది ఎంక్వైరీ తర్వాత. ఓకే, ఎన్ని రోజులు ఉన్నారు, ఏ జైల్లో ఉన్నారు? ఆదిలాబాద్ జైల్లో ఉన్నాను, 5 డేస్ ఉన్నాను, 5th డే రిలీజ్ అయ్యాను. 4 రోజులు. ఎలా ఉంది జైలు జీవితం? జైలు జీవితం అంటే ఏ కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ ఉంటుంది, సోషలిజం ఉంటుంది అని అనుకుని మనం ఈరోజు నేను జాయిన్ అయ్యాను. అంటే ఏది ఇష్టపడి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను అది ఉంటుందని చెప్పి, అక్కడ జైల్లో అది ఉండదు. మన లిబర్టీ మనకుండదు, మన డెమోక్రసీ మనకుండదు. సో అక్కడ జైలు అంటేనే ఇంకా వీ లాస్ట్ అవర్ లైఫ్, సో వీఆర్ అండర్ సమ్ కంట్రోల్, వీఆర్ ఇన్, మనం వాళ్ళకి సరెండర్ అవ్వాల్సిందే. ఓకే, దట్స్ ఇట్. ఇంకొంచెం సింప్లిఫై చేస్తారా, అంటే మన జీవితం మన కంట్రోల్లో ఉండదు అంటే వాట్ డూ ఎగ్జాక్ట్లీ మీన్? వాట్ డూ ఎగ్జాక్ట్లీ మీన్? అంటే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అక్కడ, అంటే మీకు ఏం ఇబ్బందిగా అనిపించింది? ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఇస్ ఐఎమ్ నాట్ ఆన్ మై కౌచ్, ఐఎమ్ నాట్ ఆన్ మై బెడ్, నేను నా బెడ్ మీద నేను లేను, నా పిల్లలతో నేను లేను, నా మా హస్బెండ్తో నేను లేను, నా చుట్టూ నాకు ఎవరు ఇష్టం వాళ్ళతో నేను లేను, నేను ఎక్కడికో తీసుకెళ్లి ఫోర్స్గా పెట్టబడ్డాను. యూ కెన్ అస్యూమ్ దాట్ జైలు జీవితం అంటేనే అది, ప్రతి ఒక్కరు భయపడేది అది. వెళ్ళకూడని ప్లేస్కి నాకు పంపించారు, భయం తేలిపోయింది. ఇప్పుడు ఏంటంటే దానికంటే నేను జైలుకి వెళ్ళిన దానికంటే కూడా జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ కనీసం బెల్ట్ షాపులు అమ్మేవాళ్ళు కాస్తో కూస్తో వీళ్ళు వస్తున్నారంటే భయపడి దొంగచాటన అమ్ముతున్నారు, ఇంతకుముందు ఓపెన్గా అమ్మేవాళ్ళు. సో అట్లీస్ట్ ఆ భయానైనా మేము పెట్టగలిగాము, ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. ఓకే, ఈరోజు మీ ముందు నేను కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే ఎస్ ఐ డిడ్ సంథింగ్ రైట్, అదర్వైజ్ యూ వుడెంట్ హావ్ కాల్ మీ, మీరు నన్ను పిలిచేవాళ్ళే కాదు. ఎస్, ఐ డిడ్ సంథింగ్ రైట్. ఓకే, సో జైల్లో ఉన్నప్పుడు దేనికైనా భయపడ్డారా? లేదండి, నేను ఆల్రెడీ జైలుకి వెళ్తానని ప్రిపేర్ అయ్యాను. బీఆర్ఎస్ మీద ఎప్పుడైతే వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నామో ఖచ్చితంగా వాళ్ళు ఇది చేస్తారని నేను ప్రిపేర్ అయ్యాను, కానీ దేనికి వెళ్తాను అన్నది మాత్రం నేను తెలీదు. సో ఈ ఇష్యూ వాళ్ళు దే హావ్ గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, సో జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత వాట్ ఈస్ ద రెస్పాన్స్? మీ 40 మంది మీతో కలిసి వచ్చిన వాళ్ళు కానివ్వండి, నియోజకవర్గంలో ప్రజలు కానివ్వండి, ఎలా రియాక్ట్ అయ్యారు, ఎలా ఉంది మీకు వాళ్ళ నుంచి స్పందన? స్పందన అంటే అండి, నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోలేదు, నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు నేను వెళ్ళి సో అండ్ సో అని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీబడి నో మీ టుడే వాట్ ఐఆమ్, వాట్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్, నేనేం చేయగలను, నేనేం చేశాను, ఇంకొకవేళ నేను నేను ఇంకా ముందుకు కొనసాగితే ఎంత ధైర్యంగా ముందుకెళ్తాను అన్నది చూపించాను. సో నాలో ఎంత ధైర్యం ఉందో చూపించాను, ఎంత పట్టుదల ఉందో చూపించాను, ఎంత కసి ఉందో చూపించాను, వాళ్ళ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో చూపించాను. ఓకే, సో మీరు కాంగ్రెస్ కండువా కప్పుకొని 6 నెలలు కాకముందే జైలుకి వెళ్ళారు. అవును, సో హౌ డు యూ లుక్ ఎట్ యువర్ ఫ్యూచర్? తెలంగాణ ఫామ్ అయిన తర్వాత పార్టీ కోసము జైలుకి వెళ్ళిన మహిళగా నేను గర్వపడుతున్నాను. సో మీరు ఎలా అంటే కాంగ్రెస్ పట్ల మీరు ఇష్టంతో జాయిన్ అయ్యారా, లేదంటే ఎవరన్నా మీకు ఫీడ్ చేశారా? కాంగ్రెస్లోకి వెళ్ళడానికి అసలు ప్రధానమైన కారణం ఏంటి? ఇప్పుడు నేను మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీరు పక్కన నాకు ఎవరైనా ఫీడింగ్ ఇస్తున్నారా? లేదు కదా. సో ఐఎమ్ నాట్ దాట్ సార్ట్ ఆఫ్ అ పర్సన్, నో వన్ కెన్ మ్యానిపులేట్ మీ, నన్ను ఎవరు ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. వాళ్ళు చెప్పింది నేను కాదు, నేను ఐఎమ్ కేపబుల్, నేను ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ మెంటలీ స్ట్రాంగ్, ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, నేనేం చెయ్యాలో నాకు తెలుసు, నా ఆశయం ఏంటో నాకు తెలుసు, నేను దానికి ఎంత కష్టపడాలో కూడా నాకు తెలుసు. ఓకే, యు ఆర్ వెరీ యంగ్, చాలా చిన్న వయసులో మీరు పాలిటిక్స్లోకి వచ్చారు, కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు చెన్నూరు నియోజకవర్గం నుంచి. ఇంత చిన్న వయసులో మీకు టికెట్ వస్తుందని కాన్ఫిడెన్స్ మీకుందా? అంటే ఇంత చిన్న వయసు గురించి పక్కన పెట్టేసినా, చిన్న వయసు అన్నది కూడా పక్కన పెట్టినా కూడా యాక్చువల్లీ ఏ ఏజ్ అయినా సరే జైలుకు వెళ్ళడానికో లేకపోతే పోరాటం చేయడానికో లేనప్పుడు టికెట్ రావడానికి ఎందుకు అడ్డులు ఉంటాయి?
దానికి లేని అడ్డంకులు దీనికి ఎందుకు ఉంటాయి? దానికి లేనప్పుడు దీనికి ఉండవు. సో ఆర్ యు కాన్ఫిడెంట్? Yes, of course. టికెట్ వస్తుందని వస్తుంది. ఓకే, ఏ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసుకుని మీకు టికెట్ వస్తుంది అనుకుంటున్నారు? అంటే యాక్చువల్లీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు, ఇప్పుడున్న కరెంట్ సినారియో మీకు తెలుసు, కాంగ్రెస్ ఇస్ రియల్లీ ఓవర్లోడెడ్. అంటే ప్రతి ఒక్కరికి దృష్టి కూడా ఈరోజు కాంగ్రెస్ వైపు ఉంది. కాంగ్రెస్ ఈరోజు అంటే నిన్న కేటీఆర్ గారు పాపం అసెంబ్లీలో చాలా కష్టపడి ఒక బెటాలియన్ ఫామ్ చేసుకుని, అంటే వెనకాల భజన చేసే బ్యాచ్ను ఒకటి తయారు చేసుకొని, ఈయన మాట్లాడుతూ ఉంటే పాపం వెనకాల కోరస్ ఇచ్చే బ్యాచ్ను ఒకటి తయారు చేసుకున్నారు. సో అలాంటి బ్యాచ్లు మా కాంగ్రెస్లో లేవండి. మా కాంగ్రెస్లో ఎవరికి ఏది అనిపిస్తుందో అది మాట్లాడతారు, ఎవరికి ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది చేస్తారు. ఇప్పుడు రేవంత్ అన్న, రేవంత్ గన్న మీద అని అన్నారు, డిఫమేషన్ వేసాను అని అన్నారు. మీ మీద అక్రమ కేసులు మేము వేస్తే, మీ మీద మీ అక్రమాస్తుల కేసులు మేము వేస్తే ఇలాంటి డిఫమేషన్లు మేము ఎన్ని కట్టచ్చు? ఓకే, కట్టచ్చు మేము. ఎందుకంటే మీ అంత అక్రమాలు ఎవరు చేయలేదు, మీ అంత ఇదిగా అంత ఎవరు దోచుకోలేదు. సో ఖచ్చితంగా ఈరోజు మీరు 1000 కోట్లు కేస్తారా, 8 కోట్లు కేస్తారా వేయండి, కానీ మీ ఎఫిడవిట్స్ కంపేర్ చేసుకుంటే మా డిఫమేషన్స్ పెద్ద లెక్కేం కాదు. మీ 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 మీద వేసిన కేసుల మీద మా డిఫమేషన్స్ అన్ని క్లారిటీ వచ్చేస్తాయి, మాకేం ప్రాబ్లం లేదు. ఓకే, సో కాంగ్రెస్ ఇస్ దాట్. ఓకే, సో అనదర్ ఇంపార్టెంట్ వన్, yes, బల్కా సుమన్. Yes, ఈ పేరు కంప్లీట్ మీకు ఆపోజిట్ లో మీకు రైవలరీగా వినపడతా ఉంటుంది. వాట్ ఈస్ దట్ కోల్డ్ వార్ అండి మీకు బల్కా సుమన్ గారికి మధ్యలో? 3 మంత్స్ తర్వాత ఆ పేరు నేను వినకూడదు అనుకుంటున్నాను అండి. ఇంకో 3 నెలల్లో తర్వాత వినకూడదు అనుకుంటున్నాను ఆ పేరు యాక్చువల్లీ. బికాజ్ ఏంటంటే నేను చేస్తాను నేను అని మాట ఇచ్చింది ఆయన చేయడు. ఎన్ని రోజులు ఆయన కాన్స్టిట్యున్సీలో ఉన్నాడు? ఒక పట్టుమని ఒక 40 రోజులు ఉన్నాడు, ఒక 30 రోజులు ఉన్నాడు కాన్స్టిట్యున్సీలో. ఈరోజు ప్రతిపక్షాల్లో ఉన్న నాలాంటి వాళ్ళు చాలామంది చిన్న చిన్న వాళ్ళందరూ కూడా జనాల్లోకి వెళ్ళి సేవ చేస్తుంటే అందరు అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళి అక్కడ వ్యతిరేకింపబడ్డావు. నువ్వు ఈరోజు బెటాలియన్ తీసుకొని నీ జనం మధ్యలోకి వెళ్తున్నావు, అదొక నాయకుడు ఉండాల్సిందా? నువ్వు ఎప్పుడు వస్తావని ఎదురు చూశారు. మరి సీతక్క గారు వెళ్ళారు, పట్టుకొని ఏడ్చారు జనాలు, సొంత అక్కను పట్టుకున్నట్టు. మరి నువ్వు వెళ్ళినప్పుడు నిన్నెందుకు బెటాలియన్తో అడ్డుకున్నారు? దట్ ఇట్ సెల్ఫ్ ప్రూవ్స్ వాట్ ఇస్ బల్కా సుమన్. ఎందుకు జనం హేట్ చేస్తున్నారు, ఎందుకు నాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు అని అసెంబ్లీలో ఆయన అంటారు, 16,000 మందికి మేము ఉద్యోగాలు, యువకులకు మేము ఉద్యోగాలు కల్పించాను. ఫస్ట్ థింగ్ మీరు ఒకటి చూడండి, వారసత్వ ఉద్యోగాలు కల్పించాను అంటున్నావు. నువ్వు కొత్త ఉద్యోగాలు కల్పించలేదు, నీకు సెన్స్తో మాట్లాడుతున్నావు. ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్? నువ్వు ఇచ్చింది కారుణ్య ఉద్యోగాలు, దాంట్లో మీరు ఎంత స్కామ్ చేశారు, ఎన్నిటికి అమ్ముకున్నారు, జనాలకు తెలుసు ఆ విషయము. 16,000 మంది ఆల్రెడీ వాళ్ళ తండ్రుల ఉద్యోగాలు పిల్లలకు ఇచ్చావు, నువ్వు కొత్త ఉపాధి ఎక్కడ కల్పించావు? అంతెందుకండి ఈరోజు ఆరోగ్యశ్రీ పసిపిల్లలకు అవుతుందా? రేషన్ వాళ్ళు అసలు మనకు రేషన్ కార్డ్స్ ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఈరోజు ఒక 3 నెలల పాపకి సివియర్ అయితే, 3 నెలల ముందు పుట్టిన పాపకి సివియర్ అయితే ఆరోగ్యశ్రీ అప్లికబుల్ కాదు. 1 ఇయర్ ముందు పుట్టిన పాపకి, 2 సంవత్సరాల పిల్లలకి, 3 సంవత్సరాల పిల్లలకి ఈరోజు ఆరోగ్యశ్రీ లేదు. అంటే వాళ్ళు ప్రైవేట్లోకి వెళ్ళాలా? రేషన్ కార్డు లేక ఆరోగ్యశ్రీ వాడుకోలేకపోతున్నారు వాళ్ళు. ఇది ఎందుకు ఎందుకు అవ్వట్లేదు? ఎందుకు మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరా? అంటే మీకు అసలు చేయాలి, ఇదే బియ్యము, ఇదే మీరు జనాలకి పాత రేషన్ కార్డుల మీద మీరు ఇస్తున్నారు. పాత రేషన్ కార్డుల మీదనే మీరు ఈరోజు ఆ ఎంత అమౌంట్, ఎంత ఎన్ని అయితే ఉన్నాయో అవే ఉన్నాయి. కొత్తది ఇస్తే మీకు ఇంకెక్కువ ఇవ్వాల్సి వస్తుంది. సో ఛత్తీస్గఢ్కి వెళ్ళే లోడ్లు ఆగిపోతాయి, ఛత్తీస్గఢ్కి వెళ్తాయి అన్నమాట. ఒక టర్బో లోడ్లు వెళ్తూ ఉంటాయి, అక్కడ పెద్ద మనిషి ఉంటాడు, ఆయన ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. సో ఆయన మరి ఆయన సహాయంలో నడుస్తూ ఉంటుంది. సో మరి అవి ఆగిపోతాయి కదా కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తే. మరి ఇంత చాప కింద నీరులాగా నువ్వు రాష్ట్రాన్ని ఒక చెదల్లాగా దోచుకుంటుంటే ఏం చూస్తారు? సరే మీకు ఈసారి నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇంటింటికి నీరు అని అన్నారు, ప్రతి ఇంటికి మంచి నీరు అని చాలా మేము 100,000 కోట్ల కుటుంబాలకు మేము నీరు ఇచ్చామంటున్నాం. ఆల్రెడీ తెలంగాణ ఫామ్ అవ్వకముందే 70,000 మందికి, 60,000 నుంచి 70,000 మందికి ఆల్రెడీ వాటర్ కనెక్షన్స్ ఉన్నాయి. అవును, సివిలైజ్డ్. నువ్వు ఇవ్వాల్సింది ఎంత? 35,000. అవునా, 35 లక్షలు, సారీ, 35 లక్షలకు నువ్వు ఇవ్వాలి. కానీ ఈరోజు ఒక బ్లూ ట్యాప్ ఫిక్స్ చేసి నేను మేము 100,000 కనెక్షన్స్ ఇచ్చాము అని అంటున్నాం. అంటే 35 కోట్ల 35,000 అక్కడ మీకు, మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. 35% ఇచ్చి నేను 100% ఇచ్చాను అంటున్నాం. అంటే రిమైనింగ్ 70% కమిషన్, ఒక ట్యాప్కి 45,000 రూపీస్. అంటే భగీరథ మిషన్ ఏమి ఉపయోగపడలేదా? భగీరథ మిషన్ ఈరోజు మీరు ఒకసారి వాటర్ మీకు పట్టుకొచ్చి నేను టెస్టింగ్కి ఇస్తానండి, అది ఎవరన్నా తాగుతారేమో చూడండి, తాగేలాగా ఉన్నాయేమో చూడండి. అసలు కొన్ని ఊళ్ళలోకి అయితే వాటర్ లేదు. మా కాన్స్టిట్యున్సీలో ఆల్మోస్ట్ ఆల్ 40% వాటరే లేదు. మరి ఇప్పుడు అంత స్కామ్ చేసి మీరు 70% స్కామ్ చేసి ఒక 35% కనెక్షన్స్ ఇచ్చేసి మీరు మేము 100,000 కోట్లు అంటే మిగతా 70% ఏమైనట్టు అది డబ్బు దేంట్లోకి వెళ్ళింది? అంటే ఒక ట్యాప్ ఆల్రెడీ కనెక్షన్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఆ పేర్లు దీంట్లో ఎందుకు యాడ్ చేసావు?
సో దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ బల్కాసం అని పేరు మళ్ళీ వినాలా, అవసరమా, ఏం చేసామని వినాలి? అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన అంటాడు మీరేం మొసలి కన్నీరు కార్చొద్దు అంటాడు. ఊసరి వెళ్ళిలాగా రంగులు మార్చేది నువ్వు, ఊసరి వెళ్ళిలాగా ప్రతి ఎండకు ఆ గొండుకు గొడుగు పట్టేది నువ్వు, జనాలు వాళ్ళ డెమోక్రసీని చకిల్ చేసేది నువ్వు. 3 నెలల తర్వాత బల్కాసుమన్ పేరు నేను వినకూడదు అని మీరు అంటున్నారు, ఏ దృష్టితో ఏ ఆలోచనతో అంటున్నారా ఆ మాట? ఏమి చేయలేనోడికి ఎందుకండి పదవి? ఇప్పటివరకు ఏమి చేయలేదు కాబట్టి వినకూడదు అనుకుంటున్నాను, చేస్తుంటే వినేవాడేమో. ఇదే చెన్నూరులో పోటీ చేసి గెలవమని చెప్పండి. గెలవలేరా? అంత సత్తా లేదా ఆయన? లేదండి. ఓకే, మీరు వరదలు వచ్చి బాధలో ఉన్న ఎంతో మొత్తం ఇల్లులు మునిగిపోయి బాధలో ఉన్న వాళ్ళు ఒక ఎమ్మెల్యే వస్తే ఎంతో పదో ఇందు వందో ఇవ్వబోతాడా అని ఆశతో పోవాల్సిన వాళ్ళు అడ్డుకున్నారు అంటే ఓట్లేస్తారంటారా? ఓకే, వేస్తారంటారా? మీకు ఆ నమ్మకం ఉందా? నాకైతే లేదు. నేనేమి చేయలేదు వాళ్ళకి, నేను వెళ్తే అమ్మ వచ్చా మాకు ఈ పరిస్థితి ఇదమ్మా అని చెప్పుకుంటున్నారు కనీసం. నేను చేస్తానో లేదో తర్వాత విషయం, వాళ్ళ కష్టం చెప్పుకోవడానికి వాళ్ళ కన్నీరు కాచడానికి మేము అంటూ ఒక మనుషులం కనిపించాం, మరి అదే ఆ మనిషి కనిపించలేదే. ఓకే, సో మీరు ఇప్పుడు భగీరథ మిషన్ గురించి మాట్లాడారు, బెల్ట్ షాపుల గురించి మాట్లాడారు, అసలు చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న ఛాలెంజెస్ ఏంటండి? చెన్నూరులో ఇప్పుడు పోడు భూములు అంటారండి, వాటర్ ప్రాబ్లం ఉంది. సరే, పోడు భూముల సబ్జెక్ట్ మీకు చెప్తాను. యాక్చువల్లీ పోడు భూములు కావాలి అని ఎక్కడైనా ఎవరికైనా అప్లికేషన్ పెట్టుకున్నారా, రిక్విజిషన్ పెట్టుకున్నారా? ఓకే, పెట్టలేదు. మన కేసీఆర్ గారికి పొద్దున్నే పోడు భూములు ఇస్తానని అనౌన్స్ చేసుకున్నాడు మేనిఫెస్టోలో పెట్టుకొని. ఈరోజు పోడు భూములు అని చెప్పేసి జనాలు పోతే జైల్లో పెడుతున్నాడు, వాళ్ళ చుట్టూ బెటాలియన్ పెడుతున్నాడు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నాడు, వాళ్ళ మీద వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెడుతున్నాడు. అసలు నేను అనమన్నది ఎవరు? మేము అడిగామా? మా వాళ్ళు ఎవరైనా అడిగారా పోడు భూములు ఇస్తానని? ఎక్కువ మాట్లాడితే అసలు ఆదివాసీలే లేరంటారు. మరి ఆదివాసీలు లేరంటున్నారు కదా, రేపు 9వ తారీఖు ఆదివాసీల దినోత్సవం, మరి ఆదివాసీలు లేకపోతే ఆదివాసులు ఎక్కడి నుంచి వచ్చారు? మరి వాళ్ళ పోడు భూములు ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళు కలెక్టరేట్లు ఎందుకు ముట్టడిస్తున్నారు? వాళ్ళ ఆఫీసులకు ఎందుకు వెళ్తున్నారు? ఇది ఒక కరమైన సమస్య. మీకు ఆల్రెడీ ఇప్పుడు 3-4 చెప్పాను, సింగరేణి చెప్పాను, మీకు వాటర్ చెప్పాను, ఇప్పుడు ఇది పోడు భూములు చెప్పాను. మీకు ఇంకో సమస్య చెప్తాను, 29వ తారీఖు హరీష్ రావు గారు వచ్చారు బెల్లంపల్లికి. తునికాకు అని ఒకటి బీడీలో ఆకు ఉంటుంది, అది ఆకు ఏరిన వాళ్ళకి బోనస్ ఇస్తారు. 2016 నుంచి బోనస్ రాలేదు. 27,000 కోట్ల చెక్ ఆయన కలెక్టర్కి అందజేసి పోతే ఆ 27,000 కోట్లు ఒక ఊరికి 5 మందికో 10 మందికో వచ్చింది. ఈరోజు నేను ప్రతి ఒక్క కళ్ళదారితో నేను మాట్లాడాను, ఆల్మోస్ట్ ఆల్ 80% డబ్బులు రాలేదు వాళ్ళకి. ఓకే, ఇప్పుడు అది ఆ డబ్బు ఏమైనట్టు? ఇన్ని రోజులు మీరు ఎందుకు పెట్టుకున్నారు? ఫిబ్రవరిలో చెక్ వస్తే ఇమ్మీడియట్లీ డిస్బర్స్మెంట్ అవ్వకుండా మీకు ఈరోజు 8 ఆగస్టు వరకు కూడా ఆ చెక్ ఎందుకు హోల్డ్ అయింది? మీరు ఇన్ని విషయాలు మాట్లాడుతున్నారు, ఫిబ్రవరిలో మీరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు, 6 నెలలు అవుతుంది, మీ నేపథ్యం ఏంటి రాధిక గారు? నాకు ఐఎమ్ క్యూరియస్, మీరు ఏం చదువుకున్నారు? హౌ ఆర్ యూ ఇంక్లైన్డ్ టువర్డ్స్ పాలిటిక్స్? ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, మీకు చెప్పాను నేను, అంటే డిస్మిస్ సింగరేణి కార్మిక సంఘం నుంచి నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను, నాకు చేసిన పోరాటం నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను, దాని తర్వాత జనాల్లోకి వెళ్ళాను. సో జనాల్లో ఉంటున్నప్పుడు ఏంటంటే జనరల్గా సిటీ లైఫ్ స్టైల్లో మనకు మాట్లాడుకోవడానికి ఒక 4 ఫ్రెండ్స్, ఆ 4 బిజీగా ఉంటే 5వ వ్యక్తిని ఎత్తుకుంటారు. అక్కడ మీరు వద్దన్నా కాల్స్ వస్తాయి. మనము అంటే మనం బిజీగా ఉన్నా మన గురించి పట్టించుకుంటారు, మనకు కాల్స్ చేస్తారు. అమాయకమైన ప్రజలకి మీరే, నేనే కాదు, ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. ఓకే, ఎక్కడో మీరు ఉంటారు, బిజీగా ఉంటారు, అవా తిన్నావా అనుకుంటే ఫోన్ చేస్తారు. హౌ స్వీట్ ఇట్ ఇస్. యా, ఎస్, ఓకే. సో దట్ ఈస్ యువర్ ఎగ్జాక్ట్లీ పుల్ టువర్డ్స్ పాలిటిక్స్. ఎస్, ఓకే. సో మరి ఇప్పుడు టికెట్ ఆశిస్తున్నారు, ఏంటి మీ కాన్ఫిడెన్స్? అంటే స్ట్రైట్ టు ద పాయింట్ అనుకుందా, అంటే ప్రజల్లో మిమ్మల్ని ఆల్రెడీ ఇష్టపడుతున్నారు అనేది ఒక విషయం, అయితే మీకు టికెట్ ఖచ్చితంగా వస్తుంది అని కూడా అంటే మీ సామాజిక వర్గంలో అందులో మీరు మహిళ అవ్వటం అనేది మీకు ఎంతవరకు ఫెచ్చింగ్ అవుతుంది? అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటండి, మన 78 సి నారాయణ గారు అని చెప్పేసి అతనికి మన మాదిగకి టికెట్ ఇచ్చారు చెన్నూరు కాన్స్టిట్యూన్సీలో. ఓకే, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది మాదిగలకు టికెట్ ఇవ్వలేదు. సో ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ అక్కడ వినోద్ గారికి మాల కాబట్టి మాదిగ వర్గీకరణలో వస్తుంది అని ఒక హోప్, అది అంటే అది ఒక ఛాన్స్ ఉంది. మహిళగా ఒక ప్లస్ ఒకటి, ప్లస్ పార్టీకి కష్టపడుతున్నాం కాబట్టి ఇది ఒక ఛాన్స్ ఉంది. సో దీస్ ఆర్ ద ప్లస్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అక్కడున్న సిచ్యువేషన్స్కి, అక్కడ బల్కసుమ్మను చూపించే దౌర్జన్యాలకి కనీసం ఈరోజు ఎదురు తిరగబడి మేము మాట్లాడుతున్నాము, మేము పోరాటాలు చేస్తున్నాము. సో దట్ ఇట్ సెల్ఫ్
మేక్ మీ అన్ ఎలిజిబుల్ క్యాండిడేట్ టు దట్. ఓకే. ఎస్. ఓకే. సో మీరు రాబోయే కాలంలో ఇంకెంత అగ్రెసివ్గా మీరు అడుగులు వేయబోతున్నారు, మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? యాక్షన్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, మీకు నేను ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్తున్నాను. అవునా? ఎస్. ఓకే. హౌ ఆర్ యూ బ్యాలెన్సింగ్? అంటే మీకు యువర్ ఎ మదర్. ఎస్. సో పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ, ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ ఇవన్నీ కూడా చేసుకోవటం అనేది మల్టీ టాస్కర్స్ విమెన్, ఐ నో దాట్. బట్ వాట్ ఈస్ యువర్ డే ఎగ్జాక్ట్లీ లుక్ లైక్? సేమ్ క్వశ్చన్. ఓకే. హౌ ఆర్ యూ? హోప్ యు ఆర్ ఆల్సో ఎ మదర్. యా. హోప్ యు హావ్ ఎ ఫ్యామిలీ. యా. You also choose this. Okay. Same is. Okay. Vice versa. Okay. That's it. Nothing. So nothing it's naturally. Changes. Nothing changes. Okay. It naturally came to you. Naturally. All the doctors, all any other employee. Mm-hmm. Emergency lo parigetukoni elle vallu unnaru, medical staff unnaru, police department unnaru, women everywhere. Okay. Why not? It is not a, any odd job em kaadu kada. Mm-hmm. Where people need me, then I'm just. ఓకే. మేకింగ్ మై సెల్ఫ్ అవైలబుల్ టు దెమ్. ఓకే. సో రాధికా రమిళ అంటే ఇప్పుడు మాట్లాడుకోవడం ఏమిటంటే, ఏది మొన్న ఆవిడ జైలుకి వెళ్ళారు ఆవిడే కదా అని అనుకుంటున్నారు. సో మీకు ఆ ప్రింట్ ఎలాగూ పడింది, ఇక రాబోయే రోజుల్లో ఎటువంటి ఉద్యమాలకైనా సరే మీరు సిద్ధంగా ఉన్నారా? ఎస్. వాట్ కైండ్ ఆఫ్ ఉద్యమాలు మీ మీ హెడ్లో ఏమున్నాయి ప్లాన్స్? ఐ వాంట్ ఐఎమ్ క్యూరియస్ టు నో అబౌట్ ఇట్. ఉద్యమాలు ఎప్పుడు అవుతాయి అని అంటే, మనం అనుకున్నది సార్ తిరుగుబాటు అనేది జనాల నుంచి వచ్చినప్పుడు. ఐకేపీ వివోఎల్ ధర్నా చేస్తున్నారు, ఈరోజు మల్టీపర్పస్ వర్కర్స్ ధర్నా చేస్తున్నారు. ఏ మూలన చూసినా మీకు ధర్నాలుగా నడుస్తూ ఉన్నాయి. జస్ట్ ఆర్టీసీకి మాత్రమే ఎందుకు కొంచెం వాళ్ళు ఎందుకు పాలాభిషేకాలు చేస్తున్నారు? అంటే యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అందరికి జనాలకు తేటతెల్లంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనము దాచిపెట్టాల్సింది ఏమీ లేదు. మరి మీకు పదేంటి 9,000 ఇచ్చి అక్కడ మన కేకేటి ఓసి అక్కడ మైండ్లో కూడా, వాళ్ళు కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, వాళ్ళు వర్క్ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ప్రతి ఒక్క మూలనికి ధర్నాలు అవుతున్నాయి అంటే అవన్నీ ఉద్యమాలే కదా. ధర్నాలు నేను ఉద్యమాలు నేను మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. మొదలు పెట్టిన వాళ్ళకి నేను తోడుంటే సరిపోతుంది. వాళ్ళకి మీతో నేను నా మద్దతు ఉంది, రేపు ఏదన్నా మీకు ఏమన్నా మీకు అవసరం ఉంటే నేను చేస్తాను. అంతేందుకు వాళ్ళు ధర్నాలకు కూర్చున్నప్పుడు ఒక వాటర్ బాటిల్ ఇచ్చినా వాళ్ళకి చాలా పెద్ద విషయమే అది. సో అది ఉద్యమం అంటారా? ఓకే. ఉద్యమాలు నేను మొదలు పెట్టాల్సిన అవసరం లేదు, ఉద్యమాలు ఆల్రెడీ ఉన్నాయి. సమస్య ఉన్న చోటల్లా ఉద్యమం వస్తుంది. అదే ఆయన తెలంగాణ తీసుకొస్తే నేనేమి అందరికీ హెల్ప్ చేశాను, అందరికీ మంచి చేశాను, నేను ఇది చేశాను, ఏ చేసినా తెలంగాణలో అయింది, తెలంగాణలో ఇదైంది, వెనక కోరస్ ఇచ్చే బ్యాచ్ బాగానే పెట్టుకున్నాడు. మరి మీరు చేసేదేంటి? లిక్కర్ దందా చేసింది ఎవరు? మేము అనాలా ఇప్పుడు మా కోరస్లు మేము కూడా పెట్టుకోవాలా? ఇన్ని రోజులు యాక్చువల్లీ ఒక అపోహ ఉండింది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళగానే అందరూ ఒక డమ్మీల్లాగా, లేకపోతే ఒక మెనిక్విన్స్ లాగా, ఒక పపెట్స్ లాగా, ఒక బొమ్మల్లాగా వాళ్ళు ఉంటారు అని చెప్పేసి, అంటే ఫాలోవర్స్ అయిపోతారు. అంటే ఫాలోవర్స్ ఏంటంటే అసిస్టెంట్స్ లాగా, లేకపోతే ఇట్లా. సో ఇప్పుడు యాజ్ అ షేమ్, ఐఎమ్ కాలింగ్ దెమ్ షేమ్. మిమ్మల్ని జనం ఎన్నుకున్నారు, మీరు అక్కడ వాడేది కోరసా? ఏం మీకు లేవా సమస్యలు? మీరు లేచి మాట్లాడరా? ఈ అపోజిషన్ వాళ్ళు చెప్పేయే సమస్యలా? మీ పార్టీలో కనీసం రిక్విజేషన్ పెట్టండి, మాకు ఈ అవసరాలు నేను పెట్టండి, మీరు కంప్లైంట్లు ఇవ్వద్దు, ప్రభుత్వాన్ని ఎత్తి చూపొద్దు, మాకు ఇవి శాంక్షన్ చేయండి అని మీరు అక్కడ లేచి మా అడగలేరా? ఏ మీకు మైక్ టైం లేదా? అడగలేని వాళ్ళు ఎందుకండి సభలో కూర్చోవడం అనవసరంగా, సీట్ వేస్ట్. అక్కడ వెనక కూర్చొని కోరస్ పాడేయడానికి అయితే పెయిడ్ వర్కర్స్ పెట్టుకోమానండి. ఓకే. వాళ్ళు అట్లే ప్రవర్తిస్తున్నారు. ఈయన కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే వెనక వీళ్ళు కోరస్లు ఇస్తూ ఉంటారు, సిగ్గనిపించలేదా? ఓకే. సో వాళ్ళకి అవకాశం ఉన్నా సరే మాట్లాడట్లేదు, మీకు అవకాశం వస్తే గళమెత్తుతానంటున్నారు. తప్పకుండా తప్పకుండా. సో సింగరేణి కార్మికుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటండి, వాళ్ళ బాగు కోసం మీరు మీ యాక్షన్ ప్లాన్ ఏంటి నెక్స్ట్? సింగరేణిలో యాక్చువల్ అండి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తగ్గింది. ఇప్పుడు మొన్న ఆయన 43,000 మంది కార్మికులను బల్కసుమని అసెంబ్లీలో అనౌన్స్ చేశాడు. అంటే 42 మైన్స్కి 43,000 మంది కార్మికులు అని అంటే 9 మైన్స్ ఆయన అండర్గ్రౌండ్ మైన్స్ తవ్విస్తానన్నాడు. ఆ 9 మైన్స్ ఓపెన్ కాస్ట్ చేశాడు. ఆ ఓపెన్ కాస్ట్లో కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీసే ఉన్నారు ఈరోజు. ఓకే, ఇదంతా రాను, ఇంత రాబడి ఇంత ప్రాఫిట్లో ఉండగా ట్రాన్స్కో జెన్కోకి ఈరోజు 15,000 కోట్లు అప్పుంది. అది రిలీజ్ చేయాల్సింది గవర్నమెంటే. ఇప్పటివరకు ఒకవేళ రిలీజ్ చేసుంటే సింగరేణికి నష్టం అనేది లేదు. 5,000 కోట్లు కాంట్రాక్టర్స్ ఉండేవి. కాంట్రాక్టర్స్ అది మిసిలీనియస్, అది మనం దాని కింద తీసుకోవచ్చు. ఎందుకని అంటే అంత ఇప్పుడు ఈ ట్రాన్స్కో జెన్కో నుంచి రావాల్సిన ఫండ్స్ గవర్నమెంట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు, దాన్ని ఇంకా నష్టాల్లో ఎందుకు చూపిస్తున్నారు? అది కాక DMFT ఫండ్స్ అని ఉంటాయి,
ఇంతకుముందు డిఎంఎఫ్టీ ఫండ్స్ అనేవి ఏంటంటే డైరెక్ట్గా కలెక్టర్ అకౌంట్లో ఉండే, అది డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ అన్నట్టుగా వాళ్ళు లోకల్ డిస్ట్రిక్ట్ని డెవలప్ చేయడానికి వాడేవాళ్ళు. ఇప్పుడు అక్కడ ఉన్న క్వార్టర్స్ పరిస్థితి కానీ, అక్కడున్న రోడ్స్ పరిస్థితి కానీ, సింగరేణి ఏరియా కానీ డెవలప్మెంట్ లేదు. మా ఫండ్స్ తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్తారు, అది డైరెక్ట్గా ఏంటి స్ట్రేట్ ట్రెజరర్కి క్రెడిట్ అవుతుంది. ఓకే, ఆ డిఎంఎఫ్టీ ఫండ్స్ ఇంతకుముందు డిస్ట్రిక్ట్ కలెక్టర్కి క్రెడిట్ అయ్యేది, ఇప్పుడు స్టేట్ ట్రెజరర్కి క్రెడిట్ అవుతుంది. దానివల్ల ఏంటి, సిరిసిల్ల, సిద్దిపేట ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి. అదే మా ఊరు ఎలా ఉంది, మా ప్లేస్ ఎలా ఉంది, మా రోడ్స్ ఎలా ఉన్నాయి. చెన్నూరుకి మీరు ఒకసారి రండి, చెన్నూరు రోడ్స్ ఆల్మోస్ట్ ఆల్ అసలు అంత డిజాస్టర్ ఎక్కడా ఉండదు. ఒక మున్సిపాలిటీ మెయింటెనెన్స్ ఉండదు, ఒక క్లెన్లీనెస్ ఉండదు. పల్లెల్లోకి వెళ్ళే ఊర్లు అయితే మరీ దారుణం. ఈరోజు వంతెలు మొత్తం, వంతెనలన్నీ కూడా అన్నీ తెగిపోయి ప్రతి ఒక్క నీరు రాకపోకలు బంద్ అయిపోతాయి. ఈవెన్ డెలివరీస్ లాస్ట్ టైం కూడా మీరు చూసారు, ఒక బస్సు మొత్తం ఆ ఏరియాలో ఆగిపోతే ఊరు జనం వాళ్ళకి భోజనం పెట్టారు. ఒక అంబులెన్స్లో ఒక మహిళ డెలివరీ అయిపోయింది. సో ఇవన్నీ అక్కడ సిచ్యువేషన్స్. కనీసం రాబోయే వాటికి వాళ్ళు ఏం చెయ్యరు వాళ్ళు. ఇప్పుడు అక్కడే మినరల్స్, అదే ఫండ్ డిఎంఎఫ్టీ ఫండ్స్ అన్న పెట్టి కొంచెమన్నా డెవలప్మెంట్ చేస్తే మా ఊరు బాగుపడుతుంది కదా. ఎప్పుడు కూడా వలస బాధలు వచ్చేసరికి ఏమవుతుంది అంటే నేటివిటీ ఉండదు. కనీసం ఒకవేళ మేము ఇక్కడ పుట్టి పెరిగాము, మమ్మల్ని తిడతారు, మా కాంద మా చుట్టాలను మా వాళ్ళను తిట్టిపోస్తారన్న భయంతో లోకల్ నాయకులు అంత దౌర్మార్గం చేయలేరు. ఎప్పుడైతే బయట వాళ్ళకి, నాన్ లోకల్ వాళ్ళకి తీసుకొచ్చిస్తున్నాము అంటే మా చెన్నూరుని వచ్చేసరికి లంక బిందలు చూసినట్టు చూస్తున్నారు. తవ్వుకోవడం తీసుకొని వెళ్ళడం తప్పితే మాకు తెచ్చిపెట్టింది ఏమీ లేదు. వంద పడకల హాస్పిటల్ అన్నారు, ఇప్పటివరకు లేదు. మా కాలేజెస్ అన్నారు, జూనియర్ కాలేజెస్, ఇప్పటివరకు ఏమీ లేవు. రోడ్స్ లేవు, కనీసం పల్లెటూళ్ళకి వెళ్ళడానికి బస్సెస్ లేవు. ఒక పవర్ సప్లై 24 అవర్స్ పవర్ సప్లై ఉండదు. ఎవ్రీ 1 అవర్లో కనీసం ఒక 15 మినిట్స్ కవర్ కరెంట్ పోతుంది. సో దిస్ ఇస్ వాట్ ద సిచ్యువేషన్. అక్కడ ఉన్న పరిస్థితులు ఇవి. ఇది వాళ్ళకి అసలు ఎమ్మెల్యే అనే పర్సన్ అక్కడ ఉండుంటే, లోకల్ వాడు అయ్యి ఉంటే, ఊరికి ఇంటికి వెళ్ళి అన్న ఇది పరిస్థితి అని కలిసి ఉంటే, చెప్పుకునే అంత అవకాశం ఆయన ఇచ్చుంటే, ఈరోజు జనాలు మేబీ ఆయన మళ్ళీ అనుకునేవాళ్ళేమో. ఇవన్నీ చేయక, ఆయన అందుబాటులో లేక, ఆయన అధికార గర్వంతో, ఆయన ఈగో, ఆయనకేంటంటే ఎవరు ఆ చుట్టూ ఉన్న జనాల్ని కానీ పట్టించుకోడు, పిఏతోనే మొత్తం ఆయన పనులు కార్యక్రమాలు సాగిస్తాడు. బల్క సుమన్ అసలు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరా? లేదండి, అందుబాటులో ఉండరు అసలు ఆయన. ఓకే, ఎప్పుడు ప్రజల్లోకి వచ్చి పలకరింపులు కానీ అసలు వాళ్ళ బాగోగులు చూసి? ఏంటంటే రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని మన కేటీఆర్ వచ్చేసి టూరిస్ట్ అన్నాడు. కానీ అదే టూరిస్ట్గా మా బల్క సుమన్ ఉన్నాడు. మరి వీళ్ళకి ఫామ్ హౌస్లో ఉండేవాళ్ళు ఎప్పుడు ఎల్లకాలం ఫామ్ హౌస్లోకి ఉండి వాళ్ళకి వాళ్ళకి ఆలోచనలు అలాగే వస్తాయేమో నాకు తెలియదు, కానీ అట్లనే వాళ్ళకి వాళ్ళ ఆలోచన అట్లే ఉంటాయేమో. కానీ అసలు గెస్ట్ అసలు టూరిస్ట్ లాగా వచ్చిపోయే ఎమ్మెల్యేనేం పట్టించుకోడు. ఎక్కడి నుంచో రాష్ట్రం నుంచో, ఎక్కడి నుంచో కేంద్రం నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ అధిష్టానం వచ్చి చూసి వెళ్తే వాళ్ళని మాట్లాడతాడు. అంటే వీళ్ళకి ఏంటనంటే మేము ఏం మాట్లాడినా నడుస్తుంది, మేము ఏం చేసినా నడుస్తుంది అన్న అధికారం గర్వం వాళ్ళకు ఉంది. కానీ ఎప్పుడు గర్వం నాశనానికి మూలనం. ఓకే, సో అధికార గర్వాన్ని మీరు ఎలా ముక్కలు చేయాలనుకుంటున్నారు, మీ స్ట్రాటజీ ఏంటి? స్వయంకృత అపరాధం, వాళ్ళు వాళ్ళే చేసుకుంటారు, నేను చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో మిమ్మల్ని గెలిపించుకుంటారనే నమ్మకం, అంటే మీ బలం బలగం ఏంటి అనుకుంటున్నారు? ప్రజలు, మా పార్టీ, మా పార్టీ మీద ఉన్న జనానికి నమ్మకం. ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు, ఆనాడు వాళ్ళు ఇచ్చిన ఇల్లు లేదు తప్పితే మాకు ఈరోజు ఇల్లు లేవమ్మా. ఆయమ్మ పెట్టిన పుణ్యమే, ఆయమ్మ పెట్టిన అన్నమే మాకు. ఈరోజు వీళ్ళు ఏం చేసింది లేదు. ప్రతి ఊర్లో వెళ్ళిన అదే మాట, డబల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసేసి వీళ్ళు ఆశ చూపించడం తప్పితే ఎవరికి ఇచ్చేది లేదు, పెట్టేది లేదు. సో రాబోయే ఎలక్షన్స్లో మీరు బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నారు అన్ని విధాలుగా? అన్ని విధాలుగా. ఓకే, సో మీరు ఏం ఛాలెంజ్ చేయాలనుకుంటున్నారు, అంటే బస్తీ మీద సవాల్, ఇదిగో ఇది నేను చేసి చూపిస్తాను అని మీరు ఈరోజు మిమ్మల్ని ఏదైనా ఛాలెంజ్ చేయమంటే ఏం ఛాలెంజ్ చేస్తారు? మీరు ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగారు, మీ కాన్స్టిట్యూన్సీ వాళ్ళందరికి మీరు భోజనం పెట్టగలరా అని, అంటే మీరు వాళ్ళని చూసుకుంటారా అని అన్న క్వశ్చన్ అన్నప్పుడు నేను ఒకటే అంటే, ఉపాధి కల్పిస్తే వాళ్ళ జీవితాలు వాళ్ళకి బాగుంటాయి. ప్రత్యామ్నాయం ఉపాధి అన్నది మా ఏరియాలో లేదు. ఫస్ట్ థింగ్, ఎన్ని స్కీమ్లు వచ్చినా, ఎన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వచ్చినా, లేకపోతే ఇంకేమొచ్చినా సరే, అక్కడ రా మెటీరియల్స్ ఏమున్నా సరే దానికి అనుగుణంగా వాళ్ళకి అవేర్నెస్ కలిగించి, మీకు పలానా స్కీమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సీజీటీఎస్ఎంఈ స్కీమ్ ఉంది. సీజీటీఎస్ఎంఈ స్కీమ్లో కొలెక్టర్ లేకుండా 1 కోటి రూపాయలు గవర్నమెంటే ఇస్తానని చెప్పేసి మన పిఎం గారు చెప్పారు. దాని పబ్లిసిటీ ఎందుకు చేయలేదండి? ఓకే,
ఇది ఎందుకు చేయలేదు, ఎందుకు కాటన్ సిద్దిపేట నుంచి మొదలు పెడితే సిర్పూర్ కాగజ్ నగర్ వరకు కాటన్ ఉంటుంది, మనం పక్క రాష్ట్రం నుంచి కాటన్ ఎందుకు తెచ్చుకుంటున్నాము, అదే స్టెరిలైజింగ్ ఇండస్ట్రీస్ మనం ఎందుకు పెట్టట్లేదు, గోదావరి పారిశ్రామిక ప్రాంతాల్లో పుష్కలంగా వాటర్ ఉంటుంది, అలాంటప్పుడు మీకు దానికి బేస్ చేసిన ఇండస్ట్రీస్ మీరు అక్కడ ఎందుకు పెట్టట్లేదు, దాన్ని మీరు ఎత్తిపోతల పథకం కింద ముంచేస్తున్నారు తప్పితే దానికి ఉపాధి వాళ్ళకి అక్కడ ఉన్న యువకులకు ఉపాధి. ఇప్పుడు ఈరోజు జైపూర్ ఫ్యాక్టరీలో లోకలైట్స్కి ఎంప్లాయ్మెంట్ లేదు, అక్కడ ఉన్న స్థానికులు వాళ్ళకి నివాసం ఉండే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదు, నాన్ లోకల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారు. అంటే మా దగ్గర ఉన్న కార్మికులు మా దగ్గర ఉన్న పిల్లలకి ఏం రాదా, స్కిల్ డెవలప్మెంట్ మీరు ట్రైనింగ్స్ ఇస్తే చెయ్యరా, మరి బయట వాళ్ళని తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, క్వాలిఫైడ్ పిల్లలు లేరా, ఓకే ఓవరాల్ కంప్లీట్ మొత్తం చెన్నూరు కాన్స్టిట్యూన్సీలో మీకు ఆ డిస్టిక్లోనే ఎక్కడా లేరా, ఎందుకు నాన్ లోకల్ ఎంప్లాయ్మెంట్స్ ఈరోజు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ రోజు ఆ జైపూర్ పవర్ ప్లాంట్ తీసుకొచ్చింది కదా మా కాంగ్రెస్ గవర్నమెంట్, ఈరోజు దాని మీద పెత్తనం జలాయించేది మీరు. ఓకే, జస్ట్ ఇన్ కేస్ మీకు టికెట్ రాలేదు, ఇండిపెండెంట్గా దిగుతారా? లేదండి. ఎందుకు? పార్టీ నమ్ముకొని ఉన్నాను, పార్టీ ఏం చెప్తే నేను అది చేస్తాను. ఓకే, ఇండిపెండెంట్గా దిగినా సరే ప్రజలు మీ వైపున ఉన్నారు కాబట్టి మీరు గెలుస్తారు కదా. గెలిపోవటములు కాదండి అక్కడ, ఒక అంటే కాంగ్రెస్ పార్టీ ఒక విధానం ఉంటుంది, నేను పదవిలో ఉండి అక్కడ ఆ పొజిషన్లో ఉండే నేను ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం లేదు, అక్కడ నేను పదవిలో ఉండే లేకపోతే నేను అక్కడ ఎమ్మెల్యే అయితే నేను మీకున్న క్వాలిఫికేషన్స్ని బట్టి మీకున్న క్వాలిటీస్ బట్టి మీరు ఎక్కడ కరెక్ట్ అనేది అక్కడ మాకు అధిష్టానం నిర్ణయిస్తుంది. పిల్లడు ఐస్ క్రీమ్ అడుగుతారు రోజు ఇస్తారా? ఓకే, సో పార్టీకి కట్టుబడి ఉంటానంటారు? ఎస్, 100%. రైట్ రాధికా గారు, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నమస్తే అండి. థ్యాంక్ యూ.